మెగాస్టార్ అల్లుడైన ఛాన్సుల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగాడు. అనుకోకుండా వచ్చిన అవకాశం మొదటి సినిమా లాంచ్ అవుతుందని అనుకున్న టైంలోనే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో అది కూడా ఆగిపోయింది. మళ్లీ కథ మొదటికి వచ్చింది. కొడుకు బాధ తట్టుకోలేని తల్లి అన్నయ్యను అడగటంతో అవకాశమిచ్చాడు. అల్లుడు చెలరేగిపోయాడు. వరుస హిట్లతో వావ్ అనిపించుకున్నాడు. అంతలోనే అరడజను ఫ్లాప్స్ కూడా పలకరించినా తట్టుకొని నిలబడ్డాడు. పవర్ఫుల్ కంబ్యాక్ ఇచ్చాడు. కెరీర్ పీక్స్లో ఉందనగా రోడ్ యాక్సిడెంట్తో చావు అంచుల దాకా వెళ్లొచ్చాడు. పడినా లేవటం అలవాటైన మనిషికి ఇవేం కొత్త కావు అన్నట్టు మంచి బ్లాక్ బస్టర్ హిట్తో మెగా అల్లుడు అనిపించుకున్నాడు. ఆయనే మెగా సుప్రీం హీరో సాయి ధరం తేజ్. మెగా మేనల్లుడిగా ఇండస్ట్రీకి వచ్చి వరుస హిట్లతో హీరో సాయి ధరం తేజ్ కెరీర్ స్టార్టింగ్లో కుమ్మేసినా తర్వాత అరడజన ఫ్లాప్స్తో పూర్తిగా డల్ అయిపోయాడు. సాయి ధరం తేజ్ అంటే ఫ్లాప్ అనే టాక్ వచ్చేస్తున్న టైంలో తన పేరులో సాయి ధరం తేజ్ నుంచి ధరంను తీసేసి సాయి తేజ్ అని పెట్టుకున్నాడు. అంతే అదృష్టం కలిసి వచ్చి చిత్రలహరి మూవీ పెద్ద హిట్ అయింది. తర్వాత నుంచి వచ్చిన అన్ని సినిమాలు హిట్ టాక్ తెచ్చుకోవటంతో మళ్లీ ఫామ్లోకి వచ్చేశాడు అనుకుంటున్న టైంలోనే పెద్ద యాక్సిడెంట్ జరిగింది. ఆ ట్రీట్మెంట్ కోసం తనకు డాక్టర్స్ స్టెరాయిడ్స్ ఇవ్వటం, బాడీలో కొన్ని ప్లేట్స్ పెట్టడం జరిగిందని సాయి తేజ్ స్వయంగా చెప్పాడు. ఈ యాక్సిడెంట్ తర్వాత వచ్చిన విరూపాక్ష పెద్ద హిట్గా నిలిచింది. సరిగ్గా డాన్స్ చేయటం లేదని, మరీ లావుగా ఉన్నాడని సాయి తేజ్పై కామెంట్స్ రావటంతో మరొక ఆపరేషన్ జరగాల్సి ఉంటుందని, యాక్సిడెంట్ వల్లే ఇలా జరుగుతుందని క్లారిటీ ఇచ్చాడు సుప్రీం హీరో. పవన్ సాయి తేజ్ పవర్ఫుల్ కాంబోలో వచ్చిన బ్రో మిక్స్ టాక్ వచ్చినా సినిమా పర్వాలేదనిపించింది. సోషల్ మీడియాలో ఫ్యాన్స్తో చిట్చాట్ చేసే ఈ సుప్రీం హీరో తన అమ్మకు రెండో పెళ్లి ఎందుకు చేశాడో క్లారిటీ ఇచ్చాడు. తన 10th క్లాస్లో ఉన్నప్పుడు అమ్మా నాన్న విడిపోయారు. అప్పుడు చాలా బాధనిపించింది. కానీ వాళ్ల నిర్ణయాలు కరెక్టే అని తర్వాత అనిపించింది. తనకు ఆ విషయం ఎంతో బాధ మిగిల్చినప్పటికీ వారి నిర్ణయాలు వారివి అని అన్నారు. నాన్న తాగుడుకు బానిసై కుటుంబాన్ని పట్టించుకోలేదు. ఈ విషయంపై తరచూ గొడవలు జరిగేవి. అమ్మను నాన్న కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్న టైంలో చిరంజీవి మావయ్య చెన్నై వచ్చేయమన్నారు. అక్కడే మాకు ఇల్లు కూడా చూశారు. అప్పట్నుంచి నాన్న మమ్మల్ని మరింత పట్టించుకోవడం మానేశాడు. దీంతో అమ్మ విడాకులు తీసుకోవాల్సి వచ్చిందని సాయి తేజ్ బాధపడ్డాడు. ఏదేమైనా గతం గతహ, అది గుర్తుపెట్టుకొని చేసేదేం లేదు. తన వరకు మాత్రం అమ్మైనా నాన్నైనా అన్నీ అమ్మే అని చెప్పాడు సాయి తేజ్. తనను తమ్ముణ్ణి నాన్న లోటు తెలియకుండా అమ్మ పెంచిందని చెప్పాడు సాయి. 2010లో ఈమె డాక్టర్ను రెండో పెళ్లి చేసుకుందని, ఆయన చాలా మంచివారని చెప్పాడు సాయి తేజ్. ప్రస్తుతం అమ్మ చాలా ఆనందంగా ఉందని, ఆమె సంతోషం కంటే తనకు కావాల్సింది కూడా ఏం లేదని చెప్పాడు మెగా మేనల్లుడు. కెరీర్ స్టార్టింగ్లో తనతో యాక్ట్ చేసిన హీరోయిన్ని లవ్ చేసి ఫెయిల్ అయినట్టు స్వయంగా చెప్పాడు సాయి ధరం తేజ్. ఆమె బ్రెజిల్ హీరోయిన్ లారిసా బోనేసి అని వార్తలు చెక్కలు కొట్టాయి. సాయి ధరం తేజ్ ప్రపోజ్ చేస్తే, సారీ నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, మనం ఫ్రెండ్స్గా ఉందామని లారిసా చెప్పేసిందట. ఈ బ్రేకప్ విషయం కూడా చెప్పి ఇప్పుడు మేము ఫ్రెండ్స్ అని క్లారిటీ ఇచ్చేశాడు సాయి ధరం. తన కెరీర్ స్టార్టింగ్లో వరుసగా హీరోయిన్ రెజీనాతో యాక్ట్ చేయటంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందని గాసిప్స్ మొదలయ్యాయి. సాయి ధరం తేజ్, రెజీనా సిన్సియర్ రిలేషన్షిప్లో ఉన్నారంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ వారిద్దరూ ఎప్పుడూ మేము ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్పినప్పటికీ ఆ వార్తలకు ఫుల్ స్టాప్ పడలేదు. మెగా డాటర్ నిహారికను సైతం సాయి ధరంకు ముడిపెట్టి వార్తలు రావటం, అదే సమయంలో నిహారుకు పెళ్లి కావటంతో అవి గాసిప్స్గానే ఉండిపోయాయి. తర్వాత హీరోయిన్లు రాశి ఖన్నా, ప్రజ్ఞా జైస్వాల్తో డేటింగ్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి. సాయి తేజ్ కుటుంబం అతని కోసం ఒక అమ్మాయిని చూసిందని, తన తల్లి నిర్ణయించిన అమ్మాయికే సాయి ధరం తేజ్ ఓకే చెప్పాడని వార్తలు వస్తున్నాయి. సాయి తేజ్ ఆ సంబంధానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతే వాళ్ల అమ్మ తన సోదరుడు చిరంజీవికి ఆ సమాచారం ఇచ్చిందట. ఈ వార్త చిరుకి ఎంతో సంతోషాన్ని కలిగించిందని, అలాగే చిరుకి కూడా ఆ సంబంధం బాగా నచ్చిందని తెలుస్తోంది. అందరికీ అన్నీ నచ్చటంతో సాయి ధరం తేజ్ వివాహ వేడుక వచ్చే వేసవిలో అంగరంగ వైభవంగా జరిపించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు టాక్ వచ్చినప్పటికీ అదేమీ లేదని చెప్పేశాడు మెగా మేనల్లుడు. మరి పెళ్లిపై వస్తున్న గాసిప్స్కి సాయి తేజ్ పులిస్టాప్ పెట్టి తన పెళ్లి మ్యాటర్ ఎప్పుడు చెబుతాడా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.